ఇది పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ కే ధాన్యాగారంగా పేరుగాంచిన ఈ జిల్లాకు ఇప్పుడు రియల్ భయం పట్టుకుంది. జాతీయ రహదారుల చుట్టుపక్కల పొలాలపై కన్నేసిన రియల్ మాఫియా రైతులను పొలాలు అమ్మాలంటూ ఒత్తిడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యనంటూ ప్రచారం సాగడంతో విజయవాడకు దగ్గరగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ గాళ్లు ఓళ్లపై పడి బంగారం పండే పంట పొలాలను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 5వ నెంబర్ జాతీయ రహదారి ఏలూరు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను కొనేసేందుకు రంగంలోకి దిగేశారు రియల్ గాళ్లు. ఇప్పటివరకు 30 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువను అమాంతంగా కోట్ల రూపాయలకు పెంచేసి భూమిని తమకంటే తమకమ్మాలంటూ తెగ ఒత్తిడి తెస్తున్నారు. మీ పొలం అమ్మితే చాలు, పొలానికిచ్చే డబ్బులతో పాటు అందులో 4 ప్లాట్లు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. ఎలాగైనా సరే భూమిని చేజిక్కించుకుందామని రియల్టర్లు తమకు కబుర్లు చెప్తున్నారని, అయితే తరతరాల నుంచి వస్తున్న భూమిని ఎలా అమ్మగలమని వాపోతున్నారు అన్నదాతలు. నాకు 2 ఎకరాల పొలం ఉంది ఇక్కడ, ఈ వట్లూరు హౌస్ గ్రామం నందు. అయితే ఇప్పుడు రాజధాని విజయవాడ వస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది గుత్తేదారులు వచ్చి మమ్మల్ని ప్రాణం చేస్తున్నారు. ఈ పండే పంట భూమిని ఇస్టేట్కి, రియల్ ఎస్టేట్ కింద తయారు చేసుకుంటాం మేము. మీకు 30 లక్షలు వచ్చేదని వాళ్ళు 70 లక్షలు ఇస్తాం మీకు. మీరు ఎందుకు ఇది అనవసరంగా పాడు చేసుకుంటారు, డబ్బు వస్తుంది మీకు, ఇది భూమిని మాకు అమ్మేసేయండి అంటున్నారు. అంటే బాగానే మీరు అమ్మేయమంటున్నారు, రేపు పొద్దున్న ప్రజలంతా ఎంత ఇబ్బంది పడతారండి. ఈ భూమిని మేము ఎంత కష్టపడి సాగు చేసాం ఇన్ని సంవత్సరాలు బట్టి, ఈ రేగడికి బంగారంతో సమానం, రేపు పొద్దున్న బంగారం కూడా ఎందుకు పండుగ ఈ రేగడి నేల ముందు. ఈ నేల బంగారంతో సమానమని, పంటలు పండే భూముల్ని రియల్ ఎస్టేట్స్ గా మారిస్తే కొన్నాళ్లకు బియ్యం గింజ దొరికే పరిస్థితి కూడా ఉండదని అంటున్నారు అన్నదాతలు. అయితే కొంతమంది డబ్బుకు ఆశపడి బోర్లు ఉన్న పొలాలను అమ్మేస్తున్నారని, ఆ బోర్లపై ఆధారపడి పంటలు పండించుకుంటున్న తమకు జీవనాధారం దిక్కుతోచని పరిస్థితి అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రేట్లు పెరిగిపోయినాయండి. సంవత్సరం కింద 5 లక్షలు 20 లక్షలు ఉండేదండి ఎకరం, ఇప్పుడు వచ్చేసి 1 కోటి రూపాయలు అంటున్నారండి. ఈ చిన్న రైతులు అందరూ ఎవరికాలు, చిన్న రైతులు మామూలుగా పెద్ద పెద్ద రైతులు అమ్మేసుకుంటున్నారండి రేట్లకి. 80 లక్షలతో 1 కోటి రూపాయలు అత్తండి అమ్మేసుకుంటున్నారండి. ఈ చిన్న రైతులు ఉన్న వాళ్ళందరూ మరి పండియాలంటే పండించుకుని, మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయండి, మరి వడ్డీ రావాలంటే కుదురుతులేదండి ఎవరికాలకి. రియల్ దందాకు కారణం ప్రభుత్వమేనంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. అధికారులు లంచాలకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వబట్టే ఇలాంటి వ్యాపారులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేసే పని ఏంటంటే, ఈ వీటిని అరికెడితే ముందు రిజిస్ట్రేషన్ ఆఫ్ చేస్తే, రిజిస్ట్రేషన్ ఈ అయ్యే భూమిని రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారనుకోండి, ఆ భూమిని తనిఖీ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయండి. ఇది పంట పండేదా లేకపోతే ఇది ఇళ్ళకి పనికి వచ్చేదా? ఇళ్ళకి పనికి వచ్చేది ఆల్రెడీ ఓకే, ఇది పంట పండదు చేయండి. అప్పుడు పండే భూమి దీన్ని మీరు ఇచ్చేయండి. ఫ్లాట్లు దాంట్లో 2-3 ఫ్లాట్లు ఇస్తామన్నారు, 2-3 ఫ్లాట్లే మీకు ఇస్తాం, మీరు అధిగించుకోవచ్చు, కావాలంటే అమ్మేసుకోవచ్చు. నిన్నటి వరకు హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు పెంచేసి సామాన్యుడి సొంతింటి ఆశలపై నీళ్లు జల్లిన రియల్ వ్యాపారులు ఇప్పుడు ఏపీపై కన్నేశారు. అందిన కాడికి దండుకునే లాజిక్ను ఫాలో అవుతూ అక్కడా పేదల పాలిట శనిగ్రహాల్లా తయారవుతున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.